ఈరోజు సూటిగా పవన్ కళ్యాణ్ని నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా ఎడం కాలి చిటికిన వేల మీద మొలిచిన వెంట్రుక ముక్కను కూడా పేకలేవురా నువ్వు. నిజంగా మిమ్మల్ని మేము చూసి భయపడుతున్నాం, యుద్ధానికి మీరు రెడీ మేము లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాం. ఏది నోటికొస్తే అది మాట్లాడక మేము యుద్ధానికి రెడీ. మా నాయకుడు ఎప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉంటాడు ప్రజాక్షేత్రంలో. ఇప్పటికైనా అర్థమైందిరా బాలు, గుంతేసుకుని అలవటం తప్ప నా చేతులు అధికారం లేదు. పోలీసులు నా మాట వినరు, నన్నే ఇప్పుడు గ్రామానికి వస్తుంటే ఆపేస్తారు పోలీసులు. చూడండి ఆ లీడర్ ని, ఈ క్షణమే ఈ స్టూడియో వదిలి ఆయనతో వెళ్లి నడవాలనిపిస్తుంది. వాళ్ళతో గొడవ పెట్టుకొని ముందుకు రావాలి. మీలో ఒక లీడర్ ని చూస్తున్నాను సార్. నా మీద పడి ఏడుస్తారంటే వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలు, 175 స్థానాల్లో 175 మంది క్యాండిడేట్లు రెడీగా ఉన్నారు. మీకు దమ్ముంటే మీరు మీ జనసేన నుంచి 175 మంది అభ్యర్థుల్ని నిలబెట్టండి. సరేలే, తిట్టోళ్ళకి పనా గాడి గుడ్డ గానీ సరే. అంతేగాని ఎవడో సైన్యంలో దూరి దొంగ దెబ్బ తీయాలి అనుకుంటే నువ్వు ఇక్కడ ఎవరు భయపడే ప్రసక్తి లేదు. చెప్పకురా, మీరేం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. విజ్ఞాన ప్రదర్శన. ఇంకోటి ఏ, నేను ఏ వెహికల్లో పోతే మీకేంటి అది ఇది అని మాట్లాడుతున్నారు. మీ జీవితం మొత్తం మీరు భయం దగ్గరే ఆపేశారు. ఇప్పుడు వెహికల్ ఫోటో పోస్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు, దాని మీద చర్చ పెట్టింది మీడియా వాళ్ళు. వెహికల్ అనే యాక్ట్ పుస్తకం చదివితే ఆ పుస్తకంలో ఉంటది. అది ఏంటి ఆ విషయం? ఆయన అందరికి శుద్ధులు చెప్తా ఉంటాడు, అందరికి నీతులు చెప్తా ఉంటాడు కదా. ఆ పుస్తకంలో చట్టం ప్రకారం ఏం చెప్తుందంటే, మిలిటరీ గ్రీన్, ఆలివ్ గ్రీన్ అనే రంగు ఏ ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ సొంత వాహనాలకు వేసుకోకూడదు, నిషిద్ధం అని చెప్పి చెప్తుంది. కాదు, ప్రచారం చేసుకోవడానికి కోసమే వాహనం పెట్టాడు. ఎందుకు ఈ కలర్ వెహికల్ రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా? నిన్న మళ్ళీ మరొక ట్వీట్, నేను శ్వాస తీసుకోవచ్చా వైఎస్ఆర్సీపీని అడుగుతున్నాను అంటున్నాడు. దీనికి మీరు ఏమంటారు సార్? మరి ఈ 3.5 సంవత్సరాలు శ్వాస తీసుకోకుండానే బ్రతుకుతున్నాడా పీకే అని నేను అడుగుతున్నా. ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. రాబోయే కాలంలో 2024 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారు కొట్టి ఏంట్రా అది, ఈ ప్రజలు జగనన్న వైపు ఉన్నారు అనేది ప్రూవ్ చేసుకుంటారు. మొదలు పెట్టండి. నా మొగుడే బ్రహ్మచారి, నేనేమో కన్యాకుమారి. ఏడు కొండలు వాడా, ఈ పాపకు నేను చూడలేను, నేను బయటికి వెళ్ళిపోతున్నాను. 3 ఏళ్ల కిందట 3 వచ్చేసింది. ఏంటి బాబా, ఇంకోసారి 3 ఏళ్ల కిందట 3 వచ్చేసింది. ముదిరి బండక్క ఆయన చూసి 3 వచ్చి అంటే అరే బాబు, మీ తను హోటల్లో నుంచి బయటికి రానివ్వరు. కారులో ఎక్కి నమస్కారం చేద్దామంటే అధికారి వచ్చి దిగు చాలు చాలు ఎక్కింది అంటాడు. ఇవన్నీ మామూలే, ఇవన్నీ మామూలే కంట్రోల్. సరే, అరే మా వాళ్ళు ఇల్లు కూలిపోయినా ఇల్లు పలకరిస్తావంటే నువ్వు నడ వెళ్ళకూడదు అంటారు. కొన్ని కారులో వస్తారంటే కారు ముందు కదలకూడదు అంటారు, నడిచి వెళ్తారంటే నడవకూడదు అంటారు. చాలా కష్టం అలా ఉండటం. అప్పుడు తిక్కొచ్చి బస్సు నేను బండి మీద ఎక్కి వస్తానని చెప్పాను. అవునరా, నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి లెక్క ఉంది. బండి ఎక్కలేవరు, నడక నడవలేవరు, తమాషాలు కదా ఒక్కొక్కరిని కూర్చోబెట్టి తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తెలుస్తా. బండి కోసం ఎవరు ఆపుకుంటే ఆపుకోండి.
సజ్జల్ గారు, మీరు మర్యాదగా ప్రవర్తిస్తే నేను చాలా పద్ధతి గల వ్యక్తులండి. మా వాళ్ళు ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్పడు. మీరు పద్ధతిగా మాట్లాడితే మా అంత సంస్కారం ఉంటుంది ఇంకో ఉన్నాడు. మీరు నీచంగా దిగజారితే మా అంత విప్లవకారులు కూడా మీకు కనిపిస్తారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తెలుసుకుని తనకు రాజకీయాల్లో రావాలంటే ఫుల్ టైం ప్రజల కోసం పనిచేయాలే గానీ మాట్లాడుతున్నావు. షూటింగ్ గ్యాప్ లో వచ్చి గంట సేపు ఇక్కడ ఏదో డ్రామా నడిపించాలి అనుకుంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. ఇప్పుడు కూడా చాలా మంది నన్ను చాలా కామెంట్స్ చేశారు, ఎమ్మెల్యేగా నిన్ను గెలిపించింది షూటింగ్స్ చేసుకోవడానికి అని. రాధా 550 స్టీల్ TMT. కానీ నా కుటుంబాన్ని పోషించుకోవటానికి అలాగే నా అభిమానులని ఆనందపరచడానికి నేను యాక్ట్ చేసుకుంటూ వచ్చాను. నా ప్రొఫెషన్ నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. నాకు ఒక కుటుంబం ఉంది, నా మీద ఆధారపడింది. సో ఆ కుటుంబాన్ని నేను పోషించాల్సిన అవసరం ఉంది కాబట్టి అది నా ప్రొఫెషన్. ఒక్కొక్కరికి కాలేజీలు ఉంటాయి, ఒకరికి పెట్రోల్ బంకులు ఉంటాయి, ఒకరికి ఇంకో బిజినెస్ ఉంటుంది. నాకు ఆర్టిస్ట్ అనేది నా ప్రొఫెషన్. సారా దుకాణం పెట్టుకో, బాగుంటది. కాబట్టి దాన్ని తప్పుగా తీసుకోవద్దండి. నేను ఫ్యామిలీ కోసం చేస్తూ ఉంటే మాత్రం అది ఒక పెద్ద తప్పులాగా చూపించడం అనేది ప్రజలు కూడా హర్షించడం లేదు. ఇప్పుడు కావాలా వద్దు. పవన్ కళ్యాణ్ తెలుసుకుని తనకు రాజకీయాల్లో రావాలంటే ఫుల్ టైం ప్రజల కోసం పనిచేయాలే గాని మాత్రం అది ఒక పెద్ద తప్పులాగా చూపించడం అనేది ప్రజలు కూడా హర్షించడం లేదు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఎవరైతే అసభ్యంగా మారుతారో చెప్పు తీసి కొడతానండి. తప్పేంటండి దాంట్లో? నేను చిన్నప్పటి నుంచి అంతే, ఎవరు రాంగ్ ఆన్సర్ చెప్పమన్నా చెప్పేవని కాదు. విజయవాడలోని కొంతమంది ఆటో డ్రైవర్లు ఆటోలపై పవన్ కళ్యాణ్ ఫోటోలు, ఆయన చెప్పిన కొటేషన్స్, డైలాగ్స్ రాయించుకుంటున్నారు. సార్, 100 అడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వాపేసేవాడిని ఏమంటారు? మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను, ఈ ఒక్కడుగు 100 అడుగులతో సమానం సార్. అందరూ ఆటో వాళ్ళు అందరూ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు. పార్టీలో పవన్ కళ్యాణ్ గారు గెలిచినా ఓడినా 366 రోజులు పవన్ కళ్యాణ్ గారి కోసం కష్టపడి పనిచేస్తాం. వింటానికి ఎంత గొప్పగా ఉందండి, మనం చేసే దాంట్లో ఒకటో రెండు దెబ్బలు తగలచ్చు, ఏమి చేయకుండా ఇంటూ తిరిగితే కూడా దెబ్బలు తగ్గుతాయి. ఎందుకంటే విజయవాడ మొత్తం కాదన్న, ఆంధ్ర తెలంగాణ ఎక్కడ చూసుకున్నా పవన్ కళ్యాణ్ ఫోటోలు కనపడతాయి, ఆయన మాట వినపడుతుంది. నా వారాహి నాపండి, అప్పుడు నేనంటే మీకు చూపిస్తా. నాకు తిక్క లేస్తే చీయమైన ఒకటే, సీఎం అయినా ఒకటే. ఓ